బ్రెగ్ టాక్స్ ఛానల్కి ఘనస్వాగతం నారా భువనేశ్వరి తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి కుమార్తెగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి భార్యగా యువరత్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారి సోదరుగానే కాకుండా భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన యాభై మంది మహిళల జాబితాలో స్థానం సంపాదించి తెలుగు మహిళా శక్తికి తార్కాణంగా నిలిచి హెరిటేజ్ సంస్థ వైస్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా ఎన్నో వేల మందికి ఉపాధి కలిగేలా చేసి కొన్ని లక్షల మంది పాడి రైతులకు మంచి చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా విద్య వైద్యం పేదరిక నిర్మూలన కోసం నిరంతరం పాటుపడుతూ ఒక మహిళ అంటే ఎంత హుందాగా ఉన్నతంగా శక్తివంతంగా నిబ్బరంగా ఉండాలో ఒక ఉదాహరణగా నిలిచే వ్యక్తిత్వం గల వ్యక్తి నారా భువనేశ్వర్ గారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచే నారా భువనేశ్వర్ గారి జీవితంలో ఎవరికి తెలియని అత్యంత ఆసక్తికరమైన విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం భువనేశ్వర్ గారు పంతొమ్మిది వందల అరవై ఒకటి జూన్ ఇరవైనా నందమూరి తారక రామారావు గారు బసవతారకం గారుల దంపతులకి జన్మించారు ఎన్టీఆర్ గారి దంపతులకి మొత్తం పన్నెండు మంది సంతానం ఎనిమిది మంది కుమారులు నలుగురు కుమార్తెలు నలుగురు కుమార్తెల్లో మూడవ వారు భువనేశ్వరి గారు ఎన్టీఆర్ గారు వారి పిల్లలు నిద్రలేవకముందే షూటింగ్స్కి వెళ్ళిపోయేవారు రాత్రి అందరూ పడుకున్నాక మూడు షిఫ్ట్స్లో షూటింగ్ పూర్తి చేసుకొని ఇంటికి చేరుకునేవారు అంతమంది సంతానం బంధువులు ఇంటి బాధ్యతలన్నీ బసవతారకం గారే చూసుకునేవారు ఎప్పుడూ కూడా సహనంగా ఉండాలి నవ్వుతూ ఉండాలి బాధ్యతగా ఉండాలి కుడి చేత్తో చేసిన పని ఎడమ చేతికి కూడా తెలియకూడదు పుట్టింటి విషయాలు మెట్టినెంట మెట్టినంట విషయాలు పుట్టింట ఎప్పుడూ మాట్లాడకూడదని ఇలా ఎన్నో ప్రాథమికమైన విషయాలు భువనేశ్వరి గారికి చెప్పేవారు బసవ తారకం గారు చిన్నప్పటి నుంచి ఎంతో సున్నితంగా ఉంటూ తక్కువ మాట్లాడుతూ తన పని తాను చేసుకునేవారట భువనేశ్వరి చాలా బాగా చదువుతూ స్కూల్ కాలేజ్లో మెరిట్ స్టూడెంట్గా ఉండేవారు ఎన్టీఆర్ గారి కుమారుడు జయకృష్ణ గారు అప్పుడు సినిమా ఎగ్జిబిటర్గా ఉండేవారు దాంతో అప్పుడు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు గారితో పరిచయం ఏర్పడింది చంద్రబాబు గారి క్రమశిక్షణ కష్టించే తత్వం తెలివితేటలు చూసి ఆకర్షితులైన జయకృష్ణ గారు భువనేశ్వరి గారిని చంద్రబాబు గారికి ఇచ్చి వివాహం చేస్తే బాగుంటుందని ఎన్టీఆర్ గారితో ప్రతిపాదించారు ఆ తర్వాత ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారితో మాట్లాడి వివాహం గురించి ప్రస్తావించగా అలుడుగా కాస్త బెట్టు చేయాలని భావించిన చంద్రబాబు గారు ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడి చెప్తానండి అని చెప్పి వారింట్లో అందరితో మాట్లాడాక పెళ్లిచూపులకు వెళ్లారు అయితే ఇంకా సంబంధం కూడా ఖాయం కాకముందే చూపులకు వచ్చినప్పుడు ఒక పెద్ద గజమాలను తెప్పించి చంద్రబాబు గారికి వేశారు ఎన్టీఆర్ దాన్ని మోయలేక చాలా ఇబ్బంది పడ్డారట చంద్రబాబు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న గౌరవంతో ఆ దండ వేశారో లేక కాబోయే అలుడిగా ఖాయం చేస్తూ ఆ దండ వేశారో అర్థం కాలేదట చంద్రబాబు గారికి చూపుల సమయంలోనే భువనేశ్వర్ గారితో మాట్లాడిన చంద్రబాబు గారు ఈ మంత్రి పదవి శాశ్వతం కాదు నేను పల్లెటూరులో పుట్టి పెరిగాను రాజకీయాల్లో సరైన స్థాయిలో ఎదగలేకపోతే మళ్ళీ విలేజ్కే వెళ్లాల్సి వస్తుంది మీరు చూస్తే సిటీలో పుట్టి పెరిగారు అన్నారు దానికి భువనేశ్వర్ గారు ఏమీ పర్వాలేదు మా నాన్నగారు కూడా పల్లెటూరులోనే పుట్టి పెరిగారు అని చెప్పడమే కాకుండా మా నాన్న ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటారు ఎలాంటి కష్ట సుఖాల్లో అయినా ఇబ్బందుల్లో అయినా ఎల్లప్పుడూ భార్య భర్త వెన్నంటే ఉండాలమ్మా అని అందుకే మీరు ఎక్కడుంటే నేను అక్కడే అన్నారు భువనేశ్వరి దానితో చంద్రబాబు గారికి అన్నగారింటి ఆడపిల్లని చేసుకోవడం అదృష్టం అని అర్థమైపోయింది ఎన్టీఆర్ గారితో నాకు కట్నం లాంటివి అవి వద్దు కానీ వివాహం మాత్రం ఘనంగా చేయండి అని కోరారు చంద్రబాబు అయితే వివాహం సమయంలో ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారికి ఉన్న అసాధారణమైన ప్రజాభిమానం కారణంగా వేలాది మంది తరలి రావడంతో ఆ తొక్కిసలాటలో చంద్రబాబు గారి తండ్రి కర్జూర నాయుడు గారిని కూడా పక్కకు తోసేశారట అయితే అది తెలియక పొరపాటున జరిగిందని స్వయానా ఎన్టీఆర్ గారే వెళ్ళి ఆయనకి క్షమాపణలు చెప్పి వివాహ వేదిక వద్దకు తీసుకొచ్చారట వివాహం ఖర్చులు ఎన్టీఆర్ గారివే కావడంతో చిత్తూరు జిల్లాలో ప్రతి ఇంటికి శుభలేఖలు ఇచ్చేశారట చంద్రబాబు అందువల్ల అంత తొక్కిసలాట జరిగిందని ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో నవ్వుతూ చెప్పారు చంద్రబాబు భువనేశ్వర్ గారికి ఇరవై సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్ పదిన గురువారం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి మద్రాస్ కలైవనర్ అరంగం ఆడిటోరియంలో తెలుగు తమిళ రాష్ట్రాల్లో సినీ రాజకీయ ప్రముఖులు వేలాది మంది ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా చంద్రబాబు గారు వివాహం జరిగింది అప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే మంత్రివర్గంలో స్థానం సంపాదించి మంచి భవిష్యత్తు ఉన్న యువనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు చంద్రబాబు గారు భువనేశ్వరి గారిల దంపతులకి పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి ఇరవై మూడున లోకేష్ గారు జన్మించారు ఇద్దరు ఆ రోజుల్లోనే మనకు ఒక సంతానం చాలు అని నిర్ణయించుకున్నారు చంద్రబాబు గారి అత్తగారు బసవతారకం గారు మాకు మీరు పన్నెండు మంది మరీ ఒక్కరితో సంతానం చాలనుకోవడం సరైనది కాదు అని భువనేశ్వరి గారికి ఎంతో నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు అయినప్పటికీ ఆయన నిన్ను కలిసి బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామమ్మా ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడద్దని చెప్పారట భువనేశ్వరి ఆ తర్వాత ప్రతి అడుగులో చంద్రబాబు గారికి మద్దతుగా నిలిచారు భువనేశ్వరి పంతొమ్మిది వందల తొంభై రెండు మే ఐదున హెరిటేజ్ సంస్థను స్థాపించారు చంద్రబాబు అయితే ఆయన రాజకీయాల్లో క్షణం తీరగలేకుండా ఉండేవారు దాంతో హెరిటేజ్ సంస్థ బాధ్యతలు మొత్తం అన్నీ తానే చూసుకోవడం మొదలుపెట్టారు భువనేశ్వరి హెరిటేజ్ సంస్థకి వైస్ చైర్మన్గా మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టి భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థగా హెరిటేజ్ని నిలబెట్టారు రెండు వేల పదమూడులో ప్రఖ్యాత ఫార్చ్యూన్ సంస్థ ప్రకటించిన భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఉన్న యాభై మందిలో ఒకరిగా స్థానం సంపాదించడమే కాకుండా భారతదేశంలో అత్యంత ధనకులైన వంద మంది మహిళల్లో ఒకరిగా రాష్ట్ర స్థాయిలో అత్యంత ధనకులైన పది మందిలో ఒకరిగా నిలిచారు భువనేశ్వరి రెండు వేల మూడు అక్టోబర్ ఒకటిన తిరుపతి సమీపంలో అలిపిరి వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లో ప్రాణాపాయం నుంచి చంద్రబాబు గారు తప్పించుకొని గాయాలతో బయటపడడంతో భువనేశ్వర్ గారు తిరుపతి వెళ్లి వెంకటేశ్వర స్వామికి మొక్కబడులు చెల్లించారు రెండు వేల ఏడు ఆగస్టు ఇరవై ఆరున తమ ఏకైక కుమారుడు నారా లోకేష్ గారికి భువనేశ్వరి గారి సోదరుడు నందమూరి బాలకృష్ణ గారి కుమార్తె నారా బ్రాహ్మణి గారితో వివాహం జరిపించారు వారికి ఒక పుత్రుడు దేవాన్ష్ రెండు వేల పదిహేను మార్చి ఇరవై ఒకటిన జన్మించాడు అప్పటి నుంచి హెరిటేజ్తో పాటు దేవాన్ష్ బాధ్యతను కూడా పంచుకున్నారు భువనేశ్వర్ గారు బ్రాహ్మణి గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించిన ఎన్టీఆర్ ట్రస్ట్కి మేనేజింగ్ ట్రస్టీగా కూడా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు అందులో భాగంగా బ్లడ్ డొనేషన్ సెంటర్లు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎన్నో లక్షల మందికి ఉచితంగా వైద్య సదుపాయం అందేలా చేశారు ఎన్టీఆర్ స్కూల్స్ జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు స్థాపించడమే కాకుండా హెచ్ఎల్ సివిల్స్ అకాడమీ నీట్ అకాడమీ లాంటి సంస్థలు స్థాపించి ఎన్నో వేల మంది నిరుపేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు స్కాలర్షిప్లు కూడా అందించారు ఆరు వేల ఏడు వందల మందికి పైగా మహిళలకి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి వారు స్వయం ఉపాధి పొందేలా చేయడంతో పాటు ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు పదహారు వందల మందికి పైగా అనాథ పిల్లలకు ఉచితంగా విద్యను అందించడం నాలుగు వేల ఒక వంద మందికి పైగా పిల్లలకు స్కాలర్షిప్లు అందించడం ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు వెంటనే స్పందించి తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ఆర్థిక సాయం అందించడం లాంటి ఎన్నో మంచి పనులు చేశారు భువనేశ్వరి గారు కానీ ఎప్పుడూ ఇవన్నీ అందరూ గుర్తించాలి అని ఆరాటపడలేదు ఆ గుర్తింపే ఆవిడ ప్రతిభను వెతుకుంటూ ఆవిడ దగ్గరకు వచ్చింది అలాంటి భువనేశ్వరి గారి గురించి కొందరు వైసీపీ నాయకులు టార్గెట్ చేస్తూ అసభ్యంగా మాట్లాడడంతో ఎప్పుడూ అంత గంభీరంగా ఉండే చంద్రబాబు గారు తన అద్దాంగిని అనరాని మాటలు అనడంతో తట్టుకోలేక మీడియా సాక్షిగా బోర్ను విలపించారు ఎవరు గొప్ప ఏ పార్టీ గొప్ప అనేది పక్కన పెడితే రాజకీయ నాయకులందరూ ప్రస్తుతం ప్రజా సమస్యలపై చర్చను పక్కన పెట్టి బూతులతో వాడరాని భాషతో విర్రబీగుతూ రాజకీయాలంటే అసహ్యం జుగుప్సా కలిగేలా చేస్తున్నారు ఈ పద్ధతి మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం భువనేశ్వర్ గారి లైఫ్ స్టైల్ క్యారెక్టర్ ఎందరికో ఇన్స్పిరేషన్ ఆవిడ తన జీవితంలో మరెన్నో గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మనం చేసే ప్రతి వీడియో కనుక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్రబిన్ థ్యాంక్ యూ